ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మంతెనాస్ కిచెన్కి స్వాగతం సోఫ్రీ టేస్టీస్ అనే కార్యక్రమంలో భాగంగా రక్తాన్ని పుట్టించే యాంటీ ఆక్సిడెంట్ జ్యూస్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అదే క్యారెట్ టమోటా జ్యూస్ పండ్ల రసంతో పోలిస్తే సమానమైన ఫలితాలన్నీ ఇస్తూ పండ్ల రసం కంటే మూడు రెట్లు రేటు తక్కువలో తయారయ్యే ఈ జ్యూస్ వల్ల కంటి చూపును మెరుగు చేసుకోవటానికి కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించటానికి ఇన్ఫ్లమేషన్స్ నుంచి బాడీని కాపాడటానికి రక్తాన్ని తయారు చేయటానికి చర్మ సౌందర్యానికి ఇన్ని రకాల లాభాలనిచ్చే ఆ వెజిటబుల్ జ్యూస్ ముఖ్యంగా ఎలా చేసుకోవాలో చూద్దాం రెండు క్యారెట్లు ఒక పర్సన్కి ఒక వ్యక్తికి రెండు నాటు టమోటాలు అవసరమైతే మూడైనా వేసుకోవచ్చండి ఒక కేరా దోసకాయ అలాగే బీట్రూట్ మొక్క కొంచెం వేయాలి ఇది బాగా ఎక్కువ వేస్తే ఘాట్ ఎక్కువ ముందు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నాలుగు వెజిటబుల్స్ని కడిగేసి ఈ నాలుగు రకాల ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుని తర్వాత కేరా దోసకాయ ముక్కల్ని టమోటా ముక్కల్ని ఫస్ట్ మిక్సీలో వేయండి క్యారెట్ బీట్రూట్ మొక్కలు ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి దుంప కాబట్టి వీటిని వేసి గ్రైండ్ చేస్తే ఇక నీళ్లు కలపకుండా గ్రైండ్ అయిపోతాయి ఆ జ్యూసుల్లోనే నైంటీ పర్సెంట్ పైన వాటర్ ఉంటుంది వెజిటబుల్స్లో కూడా చేత మనం వాటర్ యాడ్ చేయకుండా ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసి కొంతమంది ఫైబర్ మంచిది అంటున్నారు ఇట్లా గ్రైండ్ చేసిన దాన్ని బౌల్లో వేసేసుకుని స్పూన్తో తింటారు అలా వద్దు ఫైబర్ చాలా ఎక్కువ అవుతుందండి అలా పిప్పుతో పాటు మనం తినేస్తే రెండు మూడు గంటలైనా మీకు ఆకలవదు కడుపు ఫుల్గా ఉండి బ్రేక్ఫాస్ట్ చేయలేరు అనిచేత నేనేమంటానంటే ఒక మంచి క్లాత్ ఏదైనా కాటన్ క్లాత్ తీసుకుని ఒక సంచిలాగా కుట్టింట్లో ఉంచుకుంటే ఆ మిక్సీ జార్ ఈ సంచి తొడిగేసి తిరగేసి పట్టుకుంటే చక్కగా అదంతా కూడా నలిగిన వెజిటబుల్ పిప్పి అట్లో పడుతుంది షుగర్ వ్యాధి ఎవరికైనా ఉన్నవారైతే ఒకటి రెండు స్పూన్లు తేనె కలుపుకోండి షుగర్ వ్యాధి లేనివారు వారు ఒబీసిటీ ఉన్నవారు బరువు ఎక్కువ ఉన్నవారైతే రెండు మూడు స్పూన్ల వరకు తేనేసుకోవచ్చు ఇక ఇట్లాంటి సమస్యలేమీ లేవనుకున్న వారు మీకు తీపికి సరిపడా తేనె వేసుకోవచ్చు మనం నాలుగు రకాల వెజిటబుల్స్నే ఎందుకు కొత్తలో వాడతాము అంటే కొత్త వారు ఎవరైనా త్రాగాలి అంటే ఇంకా సొరకాయ పొట్లకాయ బీరకాయలు వేస్తే ఫస్టే త్రాగరు అంచత మీ ఇంట్లో కొత్త వారందరికీ పిల్లలకి ఎవరికైనా అలవాటు చేయాలన్నప్పుడు వెజిటబుల్ జ్యూస్ని నాలుగు రకాల కాంబినేషన్స్తోనే వాడండి చొక్క నీళ్లు కలపకుండా ప్యూర్ జ్యూస్ ఇట్లా తీసుకుంటే ఎవరికైనా మంచిది తేనె బదులు ఖర్జూరం పొడైనా వేసి తాగొచ్చు డయాబెటీస్ పేషెంట్స్ అయితే బీట్రూట్ క్యారెట్ అట్లా వాడినా పెద్ద ఇబ్బంది ఏముండదు తేనె కొంచెం రెండు స్పూన్లు ఒకటిన్నర స్పూన్కి మించి వేసుకోవద్దు వాళ్ళు అంచేత షుగర్ పేషెంట్స్ పళ్ళ రసాలు త్రాగకూడదు వెజిటబుల్ జ్యూస్ ఇట్లా త్రాగొచ్చు అంచేత మీకు ఇది రక్తం పట్టడానికి ఎవరికైనా చాలా మంచిది అనమాట పండ్ల రసాలు త్రాగమంటే ఇంట్లో నలుగురు నాలుగు గ్లాసులు త్రాగాలంటే సుమారుగా మూడు వందల రూపాయల పైన అయిపోతుంది అదే నలభై యాభై రూపాయలు ఖర్చు పెడితే ఇంట్లో నలుగురికి వెజిటబుల్ జ్యూస్ తయారైపోతుంది తక్కువ ఖర్చులో ఎక్కువ లాభం మనకి రక్తాన్ని తయారు చేయించడానికి బెస్ట్ జ్యూసెస్లో ఇది ఒక జ్యూస్ కాబట్టి అన్నీ వండినవి తింటాం పిండి వేపు తింటాం వాడ్చి తింటాం కానీ న్యాచురల్గా ఏవి తింటలేదు ఇలాంటి న్యాచురల్ జ్యూసెస్ మనం త్రాగగలిగితే రక్తం పెరగటానికి పోషకాలు పెరగటానికి బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగటానికి చాలా మంచిది అనమాట అంచేత వెజిటబుల్ జ్యూసుల్లో ఈ నాలుగు రకాల కాంబినేషన్తో ఇచ్చిన జ్యూస్ పండ్ల రసానికి సమానమని మరవకండి పిల్లల దగ్గర నుంచి మొసల వారి వరకు వాళ్ళు ఉప్పేసిని తింటున్న మాంసాలు తినేవారైనా అట్లాగే మందు తాగేవారైనా సరే ఈ జ్యూస్ తాగండి ఆ దోషాలన్నీ క్లీన్ అవుతాయి ఎవరికైనా మంచిదే సత్యనాండ చెప్పేవన్నీ చేయలేకపోయినా కనీసం ఒక్కటన్నా ఇంట్లో చేసుకోండి రక్తానికి ఒంటికి చాలా మంచిది అనమాట స్త్రీలకి ఇట్లా గనక వాడితే అసలు రక్తం ఎప్పుడూ తగ్గదు హెమోగ్లోబిన్ బాగా డెవలప్ అవుతుంది మంచిగా పోషకాలన్నీ అందుతాయి అన్నమాట సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ అంటారే ఈ జ్యూస్కి ఫుల్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి మంచి మంచి వాటిని మనందరం తయారు చేసుకుంటూ ఇంట్లో ఫ్రిజ్లో పెట్టకుండా ఫ్రెష్గా త్రాగాలి ఎప్పుడన్నా సమయం కుదరపోతే అరగంట గంట ఎయిర్ టైట్ బాటిల్లో గంటన్నర లోపు రెండు గంటల లోపు నిల్వ ఉంచుకునైనా త్రాగొచ్చు ఈ జ్యూసుల్ని ఫ్రిజ్లో మాత్రం మరి ఇలాంటి అనేక రకాల ఆరోగ్యానికి లాభాన్ని కలిగించే రహస్యాలు మీకు అందిస్తున్నాం డాక్టర్ మంతినా ఆఫీషియల్ ద్వారా ఈ కార్యక్రమాలని ప్రతినిత్యం చూద్దామని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం